అంతే అంతే అంతకంటే ఎక్కువ పట్టుంది. ఒక్కోటి ఒక్కోటి త్వరగా కొడతా ఉంది. చాలు అంతే. ఆ పేపర్ మీద కొట్టాలి. నేను చూపి మన్నప్పుడు చూపింది కానీ దూరంగా పెట్టు. నమస్కారం అండి, ఇటు చూపించు. నమస్కారం అండి, ఎస్కేఆర్ అగ్రికల్చర్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తుంది అగ్గి అమినోసిక్ యాసిడ్ తయారు చేసుకుంటున్నాము. ఈ అగ్గి అమినోసిక్ యాసిడ్ అనేది మిరప తోటలో పూత కాత రావడానికి దీన్ని వాడుకుంటారు. అమినో యాసిడ్స్ ఉంటాయి ఇందులో. ఇందులో మనం కలుపుకునే పదార్థాలు, ఫస్ట్ కోడిగుడ్డు తీసుకుంటున్నాము. ఈ కోడిగుడ్డు అనేది శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాము. దీని మీద ఏ మచ్చ లేకుండా, ఏ బ్యాక్టీరియా లేకుండా శుభ్రంగా కోడిగుడ్డుని మంచి వైట్ చేసుకుంటే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాము. క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో భాగంగా నిమ్మరసం కలుపుతాము. ఇది నిమ్మరసము. ఈ నిమ్మరసము ప్లస్ బెల్లము కలుపుతాము. ఈ బెల్లము, నిమ్మరసము, కోడిగుడ్డు ఈ మూడు కలిపి ఒక బకెట్లో ఫ్రీగా ఫ్రెష్గా బాగా డ్రైగా ఉన్న బకెట్ని తీసుకున్నాను. ఈ బకెట్లో కలుపుకుంటాము. ఈ బకెట్లో నేను ఇప్పుడు దీన్ని పేర్చి చూపిస్తాను. ఇది ఎందుకంటే ఫర్మెంటేషన్ అయ్యేసరికి 10 డేస్ పట్టింది. ఈ 10 రోజుల నాటికి ఇది 10 డేస్లో బాగా ఫర్మెంటేషన్ జరిగి బాగా ఇట్లా గ్రోత్ ఇట్లా కాదు అంటే మొత్తం పడట్లేదు. మొత్తం పడాలి, దూరం మళ్ళీ వినపడితే వినపడదు అని. దీన్ని మొత్తం ఫర్మెంటేషన్ చేయాలి. చేసుకున్న తర్వాత ఇది మనం వాడుకునే విధానము, ఎంత డోసు వాడుకోవాలి చెప్తాను. ఇప్పుడు దీన్ని కలిపే పద్ధతి ఎట్లాగా, దీన్ని ఎలా కలుపుకోవాలి అనేది చూపిస్తాను నేను. ఇంకా అందుబాటు కాకుండా ఇదిగో దీన్ని పెట్టుకో. ముందు ఫస్ట్ ఇందులో మనం బెల్లం కలుపుకుంటాం. ఇందులో అడుగున ముందు బెల్లం ఇందులో బెల్లం వేస్తాం. బెల్లం మొత్తం వేసి లోపడతా ఫస్ట్ ముందు మనం బెల్లం వేసుకున్నామండి. బెల్లం కూడా బాగా చిరగొట్టుకున్నాము. ఇది ఒక లేయర్ అండి. ఈ లేయర్లో బెల్లం వేసుకున్నాము. ఈ బెల్లం మీద మనం కోడిగుడ్లు పెట్టుకుంటున్నాము. కోడిగుడ్లు పెట్టి పెట్టి ఇక్కడే చూపించు. వర్షం పేర్చు. నువ్వు అటు పెట్టినా పర్లేదు, నాకు అటు పెట్టక్కర్లేదు. నువ్వు అటు పెట్టినా పర్లేదు, అంచు నుంచి పెట్టుకురా ముందు. పెట్టు వర్షం పెట్టు. పగలకూడదు అన్న ఫోన్. ఆ ఫోన్ సౌండ్ తగ్గి అట్టు పెడితే నీళ్లు పట్టు చాలు. గుడ్డు నిలబెడతాం, పడుకోబెట్టాలి. నీకు మనం ఎన్ని పెడతాం? నిమ్మరసం ఇప్పుడు ఎన్ని పెట్టావు లెక్క పెట్టు. ఇరవై పెట్టాము. ఇరవై ముందు రసం చెప్తాను. ఇందులో ఇప్పుడు నేను 20 గుడ్లు తీసుకున్నాను. ఇది మునిగినంత లెక్కన మనం ఈ రసం పోస్తున్నాము. దానికి అది అట్లా
చూసావా చాలేదు చాలు ఇంకా పోయి అవి కూడా పెట్టేసి మొక్క పళ్ళు కొంచెం తేలిపోతాయి టపటప పేలిపోతుంది వర్చని పెట్టాను ఇంకో చూడు ఆల్రెడీ పొంగలు పెట్టింది పేలుతాయి ఇప్పుడే అది అడ్డంగా పెట్టు నిలువును పెట్టవాక అసలుకి ఎందుకంటే నీళ్ళు మొత్తం పోసే చాలాపోతే మళ్ళీ గుడ్లు తెచ్చి రెండో పాట తయారు చేసుకో అర్థమైందా ఇప్పుడు పూర్తిగా ఈ గుడ్డు మునిగినంత లెక్కన మనము లెమన్ వాటర్ తీసుకుంటున్నాము నిమ్మ రసము ఈ నిమ్మ రసంతో పూర్తిగా గుడ్డు మునిగిపోవాలి అండి పూర్తిగా గుడ్డు మునిగింది కొద్దిగా గుడ్డు అది పూర్తిగా మునిగినీయండి ఈ విధంగా మనం తయారు చేసుకున్నది మనకి ఇది 10 డేస్ నాటికి పర్మెంటేషన్ అయ్యింది ఈ పర్మెంటేషన్ అయ్యింది ఏమైందంటే ఈ గుడ్డు మొత్తం కూడాను బాయిల్ లాగా ఉడికిపోయిన లాగా అయిపోయి పెంకుతో సైతం కూడాను కరిగిపోయి తోలు గుడ్డు మాత్రమే మిగిలింది లోపల గుడ్డు లోపల ఏమీ ఉండదు మొత్తం క్లియర్గా కరిగిపోద్ది దీన్ని 10 రోజుల తర్వాత మనం ఇదిగో ఈ మూత పెడుతున్నాము ఈ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటాము 10 రోజుల తర్వాత అంటే రోజు ఉదయము సాయంకాలము మూత తీసి మనం చూసుకోవాలి చూసుకుంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది మనకు క్లారిటీగా వస్తుంది తరువాత దీన్ని 10వ రోజుకి వచ్చేసరికి బాగా తయారైపోద్ది ఫిల్టర్ చేసుకొని దీన్ని బాగా చేయబెట్టి కలిపేసుకొని పెరుగులాగా అయిపోద్ది ఫిల్టర్ చేసుకొని 1 లీటర్ నీళ్ళకి 1 ml చొప్పున వేసుకొని గన్నులో వేసుకొని మనం స్ప్రే చేసుకుంటే మిరప మొక్కలో వచ్చిన పోషక లోపాలు ఏ ఉన్నా కూడాను పూత రాలడము కానీ కాయ రాలడము కానీ జరుగుతూ ఉంటే అవి రాకుండా బాగా నివారించడానికి పనికొస్తుంది ఇది ఇది ఒక 3990 మైక్రోమాక్స్ న్యూట్రిన్స్ పోషకాలకు అందించడానికి వీటన్నిటి మీద డబ్బులు ఎంత అధికంగా ఖర్చు పెడుతున్నాము ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టే పని లేకుండా ఇక్కడ సింపుల్గా జరిగేది ఇది ఒకటే అగ్ అమినోసిక్ యాసిడ్ అంటారు దీన్ని అమినో యాసిడ్స్ ఇందులో అపారంగా ఎక్కువగా ఉంటాయి ఈ అమినో యాసిడ్స్ వాడడం వల్ల మిరప తోటలో అధికంగా పూత వస్తుంది అధికంగా కాపు వస్తుంది పూత అనేది ఇక రాలదు కాపు అనేది రాలదు కాపు అనేది రాలదు కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని వాడుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను మన గోపినేనపాలెంలో రమేష్ అన్న తయారు చేసుకున్నారు ఆయన సొంతంగా మిరప తోటలో వాడుకోవడానికి ఇది బవేరియా బసియానా వాడుకునేటప్పుడు జీవశిలీంద్ర నాశిని అది దాంట్లో ఎగ్ అమినో యాసిడ్ అనే దాన్ని 1 లీటర్ నీళ్ళకి 1 ఎంఎల్ఏ చొప్పున వేసుకొని వాడుకుంటే జీవశిలీంద్ర నాశిని అయిన బవేరియా బసియానా పురుగుకి గుడ్డుకి పనిచేస్తుంది పూత రావడానికి కాపు రావడానికి అసలు పనిచేయదు దాని మీద భాగంగా ఈ ఫర్మెంటేషన్ గ్రేవ్ అనేది ఇది వాడుకోవడం వల్ల పూత కాపు బాగా వస్తుంది ఇది ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక సూత్రము ప్రతి రైతు కూడాను దీన్ని అనుసరించి ఎగ్ అమినో యాసిడ్ని తయారు చేసుకొని వాడుకుంటే బాగుంటుంది ప్రతి రైతు కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా